ఇప్పుడు చెప్పండి ఎడ్వర్డ్ గారు మీ మీ కష్టాలు ఏంటో చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళందరూ అంతలా మిమ్మల్ని టార్చర్ చేశారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి యా షూర్ సో ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ నేను అసలు ప్రిపేర్డ్గా లేను బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్ సో యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా ఫ్రెండ్స్ నా బ్రదర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు సుహాస్ బ్రో ఎప్పటి నుంచో అనమాట సో ఎప్పుడు ఏ ఇంట్లో కలిసినా కానీ ఐ యూస్ టు ఆస్క్ ఆస్కేమ్ అనమాట బ్రో ఏంటి బ్రో ఎలా యాక్ట్ చేస్తారు అలాగా ఏంటి ఆ హోంవర్క్ ఏంటి అని చెప్పి అంటే మీకు గుర్తుంటే ఎప్పుడు ఆ క్వశ్చన్ అడిగేవాడిని సో ఐ వాజ్ వెయిటింగ్ ఒక ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది టు వర్క్ విత్ సుహాస్ బ్రో అని చెప్పేసి సో లక్కీగా ఇప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు నాకు తెలిసిందనమాట అంటే షార్ట్కి ముందు చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ ఉంటారు చాలా జూవియల్గా ఉంటారు అసలు బిందాస్ షార్ట్ అవగానే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అది ఏంటో అర్థం కాదు అసలు అప్పుడు రియలైజ్ అయ్యా ఓహో అది బాండ్ టాలెంట్ అది ఈజ్ ఎ మజీషియన్ సో అంటే చాలా ఎఫర్ట్లెస్గా అనిపిస్తుంది బట్ ఐ డోంట్ నో దిస్ సమ్ మ్యాజిక్ దట్ గోస్ ఇన్ టు ది షార్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో సుహాస్ బ్రో ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్

దానికి రీజన్ ఏంటంటే నా టీమ్ యునో రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ గాయ్ రైట్ ఫ్రమ్ ద యూనిట్ గై ఆల్ ద లైట్మెన్ ఆల్ ది ఆపరేటర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ నాకు కంప్లీట్ సపోర్ట్ చేశారు యునో బీట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అందరు నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్నపూర్ణ వాళ్ళు కానీ ఎవ్రీబడీ ఐ సపోర్టెడ్ మీ వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోతే ఐమ్ రియలీ సారీ బట్ ఇంకెవరు విజయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఎన్ని కాల్స్ చేసినా మిడ్ నైట్ కాల్ చేసినా కానీ మీరు ఓపిక్గా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి మే థర్డ్ మూవీ రిలీజ్ అవుతుంది ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అండ్ నితీష్